పర్సనల్ లోన్స్, హోమ్ లోన్స్, బిజినెస్ లోన్స్ ఎలాంటి రుణాలకైనా వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సహజంగా వార్తల్లో రాజకీయం, వరదలో కూడా రాజకీయం, ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు మనం చూస్తున్నాం. ఒకవైపు ఏమో విజయవాడ పెద్ద ఎత్తున వరద నీటిలో ఉంది, ప్రజలంతా కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఎప్పుడూ లేని వర్షం ఒక్కసారిగా పడటం, గత కొన్ని ఏళ్ళుగా ఎప్పుడూ లేని ఒక పెద్ద స్థాయి వర్షం ఒక్కసారిగా పడటంతో మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా అతలాకూతలం అవుతున్న పరిస్థితి. ఒక ఆంధ్రప్రదేశ్ కాదు, తెలంగాణ కూడా అతలాకూతలం అవుతున్న పరిస్థితి. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో విజయవాడ పరిసర ప్రాంతాలు, ఇటు తెలంగాణలో ఖమ్మం ఆ పరిసర ప్రాంతాలు పెద్ద ఎత్తున వరద నీటిలో ఉన్నటువంటి పరిస్థితి. ఈవెన్ పబ్లిక్ కూడా మనం చనిపోతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ చాలా కీలకమైన మాట మాట్లాడుకోవాలి. ఏదో చంద్రబాబు నాయుడు గారు కడుతున్న రాజధాని మునిగిపోతున్నట్టు, ఈ మునిగిపోయే చోట రాజధాని కడుతున్నట్టు కొన్ని వార్తా కథనాలు ప్లే అవుతూ ఉన్నాయి. నేను ఒకటి అడగదలుచుకున్నాను, ఇప్పుడు సునామీ వచ్చిందని వైజాగ్ని మంచి నగరం కాదు అందామా? వరద వచ్చిందని చెప్పేసి అమరావతిని మంచి నగరం కాదు అందామా? ప్రతి సంవత్సరం మునిగిపోతుందని ముంబైని మన ఆర్థిక రాజధాని కాదు అందామా? ఢిల్లీలో ఎప్పుడు వరదలు ఇబ్బంది కలిగిస్తున్నాయి కాబట్టి ఢిల్లీని దేశ రాజధాని కాదు అందామా? కొన్ని సంవత్సరాల క్రితం మీకు గుర్తుండే ఉంటుంది, చెన్నై ఎంత పెద్ద ప్రమాదానికి గురైందో వరదకి. సో చెన్నైని తమిళనాడు రాజధాని కాదు అందామా? బెంగళూరులో వరదలు వస్తే ఎలాంటి పరిస్థితి మన నెలకొందో మనం చూసాం, బెంగళూరుని కర్ణాటక రాజధాని కాదు అందామా? సో అనుకోని విపత్తులు వస్తూ ఉంటే దాన్ని ఎదుర్కోగలిగే నాయకత్వం ఇప్పుడు రాష్ట్రంలో ఉందని నేను అనుకుంటా ఉన్నాను. ఇప్పుడు ఇంకోటి, ఎప్పుడూ పడని వర్షాలు కదా, ఆ విషయంలో ఎలాంటి భిన్నాభిప్రాయం ఎవరికీ లేదు కదా. ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్ దగ్గర పారుతున్న వరద నీటి ప్రవాహం 11,33,000 చేంజ్ క్యూసెక్కుల నీటి వరద ప్రవాహం పారుతుంది. అది గతంలో ఎప్పుడూ లేదు, రికార్డ్ స్థాయట. 11,33,000 క్యూసెక్కుల నీరు, వరద నీరు ప్రకాశం బ్యారేజ్లో పారటం అనేటువంటిది గతంలో ఎప్పుడూ ఎవరూ చూడండి. చాలా మంది రాజకీయ నాయకులతోనే మాట్లాడాను, విజయవాడకు సంబంధించినటువంటి అన్ని రాజకీయ పార్టీల నాయకులతో, ప్రత్యేకించి విజయవాడ కమ్యూనిస్టులు అడ్డా అంటారు వాళ్ళతో కూడా మాట్లాడాను ఒకప్పుడు, ఇప్పుడు కాదు రండి, ఒకప్పుడు అడ్డా సార్ వారితో కూడా నేను మాట్లాడాను. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఈ వరదలో నుంచి ప్రజల్ని ఏ రకంగా రక్షించాలి అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళకి సహాయం చేయాలి, ఆకలితో అలమటిస్తున్నటువంటి పేదలకు అన్నం పెట్టే ప్రయత్నం చేయాలి తప్ప దీన్ని కూడా రాజకీయాల కోసం మార్చుకునే ప్రయత్నం ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు అనేటువంటిది నా వాదన. ఇప్పుడు చాలామంది ఇలా మరబోట్లు కూడా కేంద్రం నుంచి వచ్చాయి. మనం డిమాండ్ చేయాల్సిందంటే ఖచ్చితంగా ఇది జాతీయ విపత్తుగా పరిగణించాలి, జాతీయ విపత్తుగా పరిగణించాలి. ఎప్పుడూ లేని విధంగా ఒక్కసారిగా పెద్ద వర్షపాతం నమోదయ్యి ఎంతండి వమ్ము, అసలు 28-30% కూడా నమోదైన ప్రాంతాలు కూడా ఉన్నాయంటే, ఒక్కసారిగా అంత వర్షం ఏదో ఆకాశానికి చిల్లుబడి ఒక్కసారిగా నీరన్ని మీదపడ్డట్టు వరద నీరు ప్రవహిస్తూ ఉంటే, వర్షం నీరు ప్రవహిస్తూ ఉంటే, తట్టుకోలేని పరిస్థితిలో ఉంటే దాన్ని కూడా ఎదుర్కోవడం కోసం ముందుకెళ్తూ ఉన్నారు ముఖ్యమంత్రి చంద్రనాయుడు గారు. ఆ వయసులో కూడా కలెక్టరేట్లోనే కూర్చొని మొత్తం పర్యవేక్షణం చేస్తూ ఉన్నారు. ఇన్ ది సిచ్యువేషన్ వీ హావ్ టు సపోర్ట్ గవర్నమెంట్ కదా, కాబట్టి ఆ విధంగా ఆలోచించారు తప్ప దీన్ని రాజధానికి ముడి పెట్టి చేయాలని ప్రయత్నం. ఎందుకంటే ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాజధాని లేక 10 సంవత్సరాలు గడిచిపోయింది, ఇప్పుడే రాజధాని నిర్మాణం కొనసాగుతూ ఉంది, ఆ ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పుడు ఏ నగరానికైనా కొన్ని ఇబ్బందులు ఉంటా ఉంటాయి. ఇప్పుడు వైజాగ్ నగరానికి సునామీ ఇబ్బంది లేదా, గతంలో సునామీ వచ్చి ఇబ్బందులు పడలేదా? కాబట్టి దాన్ని అలా తీసుకోవాలి తప్ప ప్రతి దేశంలో ఉన్న ప్రతి నగరంలో వరద ప్రభావంతో ఏదో ఒకసారి ఏదో ఒక నష్టం జరిగింది. ఏవెందో హైదరాబాద్లో కూడా జరిగింది. ఇప్పుడు ఏవెందో హైదరాబాద్లో చిన్నపాటి వర్షాలకు కూడా చాలా ఇబ్బంది కలిగే పరిస్థితి. అందుకనే కదా ఇవాళ చెరువుల రక్షణ అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు పూనుకుంది, హైడ్రాంటి పూనుకుంది, నీటి ప్రవాహానికి అడ్డుకట్ట వేసి అక్రమ కట్టడాలు పెట్టుకుని ఎఫ్టీఎల్ పరిధిలో బఫర్ జోన్స్లో చెరువుల ప్లేసుల్లో ఆక్రమించి డైరెక్ట్గా చెరువుల్ని ఆక్రమించి కాలేజీలు, తర్వాత హాస్పిటల్స్, లేదా బిజినెస్ సెంటర్స్, ఎన్ కన్వెన్షన్ లాంటి బిజినెస్ ప్లేసెస్ కడితే వాటిని తొలగిస్తూ చెరువులు ఉండాలి, నీరు ఇంకటానికి స్పేస్ ఉండాలి, లేకపోతే ఆ నీరు ఇంకటానికి స్పేస్ లేక రోడ్డు మీదకి వస్తుంది. సంపులు, నాళాలు, చెరువులు, కుంటలు వీటిని పరిరక్షించాలి అని చెప్పేసి ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ ఒక ప్రోగ్రాం తీసుకుంది. ఆ తప్పు ఒప్పో మైనస్ ఓ ప్లస్ ఓ ప్రోగ్రాం అయితే ముందుకు తీసుకెళ్తా ఉంది. కాబట్టి నేనేముంటానంటే రాజకీయాలు ఎత్తుక్కునే పని చేయొద్దు.
ఖచ్చితంగా అమరావతి లేదా విజయవాడ, కృష్ణా, గుంటూరు ఇవి బ్రహ్మాండమైనటువంటి ప్లేసులు. అసలు అమరావతి రాజధాని అన్నదానికంటే ముందు కూడా హైదరాబాద్ రాజధాని ఉన్నప్పటికీ కూడా ఒక ఆర్థిక రాజధానిగా విజయవాడని పిలుస్తుండేవారు. అవి మంచి నగరాలు కాబట్టి ఇవాళ అనుకోని విపత్తు ఆ నగరానికి వచ్చింది. దాన్ని సర్దుబాటు చేసే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. కేంద్రం నుంచి కూడా నిన్న ఆ మోడీ గారు ఫోన్ చేశారు చంద్రనాయుడు గారికి. చంద్రనాయుడు గారు కూడా అడిగారు కేంద్రం నుంచి సహకారం కావాలి, ఎప్పుడు చూడని ఒక విపత్తును మేము చూస్తూ ఉన్నాం. ఎందుకంటే పంట నష్టం, ఆర్థిక నష్టం, ప్రాణ నష్టం, ఇప్పుడు సామాన్ అంతా కొట్టుకుపోయిన ఇల్లు చాలా ఉన్నాయంట. ప్రతి ఇంట్లో 1,00,000 రూపాయల నష్టం, ఆర్థిక నష్టం జరిగిందంట. వాటి ఇప్పుడు ఆ లోటు పోల్చడం అనేది అసలు సాధ్యం కాని పని. కాబట్టి ఇప్పటికే బోట్లు, మరబోట్లు ఇవాళ కేంద్రం నుంచి ఢిల్లీ నుంచి రావటం అయితే జరిగినట్టు సమాచారం అంతా ఉంది. ఏది ఏమైనా సరే ఒక ప్రయత్నం. ఇప్పుడు మనకు అంతున్న సమాచారం ప్రకారం మంత్రి ఆశ్రమంలో కూడా చాలామంది ఇరక్కపోయారట. మంత్రి ఆశ్రమంలో కూడా వాటర్ వచ్చాయంట. ఇప్పుడు 100ల మంది అక్కడ ఉన్నారట, వాళ్ళని అక్కడ నుంచి తరలించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. విజయవాడలో కూడా లంక గ్రామాలు ఏవైతే ఉన్నాయో అక్కడ చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు, వాళ్ళని కూడా తరలించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. విజయవాడలో ప్రభుత్వం కూడా చెప్తా ఉంది అవసరమైతే తప్ప ఎవరు బయటికి రావద్దు. ఖచ్చితంగా 1-2 డేస్లో ఈ వరద ప్రభావం ఖచ్చితంగా తగ్గింది, వర్షం అనేది తగ్గుబాటు పట్టింది కొంత. సో ఏదేమైనా అనుకోని ఒక పెద్ద ప్రమాదం మన ముందు ఉన్నప్పుడు మనం దాన్ని ఫేస్ చేయడానికి ప్రభుత్వాన్ని సహకరించుకునే పద్ధతులు ఉండాలి తప్ప రాజకీయ విమర్శల జోలికి వెళ్ళకూడదు అనేటువంటిది నా బేసిక్గా నా అభిప్రాయం. కాబట్టి ఆ ప్రయత్నం ప్రభుత్వం వైపు నుంచి జరుగుతున్నప్పుడు ఇప్పుడు ఇంట్లో కూర్చోనో, ప్యాలెస్లో కూర్చోనో, డోర్లు మూసుకోనో ఉంటే మనం వాళ్ళని విమర్శించిన ఒక అన్నం. కానీ రోడ్డు మీదకి వచ్చి సహాయం చేస్తున్నప్పుడు, ఒక ప్రయత్నంగా ముందుకెళ్తున్నప్పుడు ఆ ప్రయత్నాన్ని అప్రిషియేట్ చేయాల్సిందే. కాబట్టి ఏదేమైనా ఆంధ్రప్రదేశ్లో ఆ విజయవాడలో దాదాపు విజయవాడ మునిగింది అనే చెప్పక తప్పదు. ఎందుకంటే ఆ రకమైన పరిస్థితి ఇవాళ విజయవాడలో నిన్న మొన్న అయితే ఉంది. ఇవాళ కొంత బెటర్గా ఉంది, కొంత వాటర్ బ్యాక్ వెళ్తూ ఉంది. కానీ ఈ రోజుకి పరిస్థితి ఏమీ మొత్తం చేతుల్లోకి రాలేదు. కానీ నిన్న మొన్న అయితే అత్యంత దారుణమైన దయనీయ పరిస్థితిని విజయవాడ నగరం చూసింది. గతంలో ఎప్పుడు ఎన్నడూ చూడనటువంటి ఒక పరిస్థితిని విజయవాడ నగరం చూసింది. కాబట్టి ఇది నేను చెప్తున్నాను కదా, ఒక రికార్డు స్థాయి వరద నీరు ప్రకాశం బ్యారేజ్లో ప్రవహిస్తూ ఉంది. కాబట్టి ఈ పరిస్థితిని హ్యాండిల్ చేసే దానికోసం ప్రభుత్వం అయితే ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా నేనే డిమాండ్ చేస్తున్నాను, కేంద్ర ప్రభుత్వాన్ని జాతీయ విపత్తుగా దీన్ని తీసుకోవాలి, ఖచ్చితంగా రాష్ట్రానికి సహకారం అందించాలి. ఒకవైపు రాష్ట్రం అప్పులు కుప్పగా మారి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నటువంటి సమయంలో అనుకోనకుండా వస్తున్నటువంటి ఇలాంటి విపత్తుల్ని ఎదుర్కొనే దానికోసం ఖచ్చితంగా కేంద్రం సహకరించకపోతే పరిస్థితి చేతుల్లోకి రాదు. కాబట్టి కేంద్రం సహకరించాలి. చాలామంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు, ఆకలిటు అలమటిస్తూ ఉన్నారు. చాలా పరిస్థితిని చెప్పుకోవడానికి కూడా కరెంటు లేక, కరెంటు సప్లై లేక ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ అయిన పరిస్థితి. లంక గ్రామాల్లో ఉన్న ప్రజలు ఎవరు కమ్యూనికేట్ చేసుకోగలిగే అవకాశం లేని పరిస్థితి, కమ్యూనికేషన్స్ కూడా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంది. కాబట్టి ఆ వైపుగా వాళ్ళని రక్షించే ప్రయత్నం చేయాలి. ఆకలితో అలమటిస్తున్న వాళ్ళు నిన్న రాత్రి కూడా ఆకలితో అలమటిస్తున్నటువంటి ప్రత్యేకించి పిల్లలు ఉంటారు వాళ్ళకి, ఆ చిన్నపిల్లలు పెద్దవాళ్ళంటే కొంత ఆకలికి ఒక పూట అరపూట ఆగలుగుతారు, కొంత ఒక పూట అన్నం లేకపోయినా కొంత వాళ్ళు గెటానికి ఆగలుగుతారు. కానీ చిన్నపిల్లలకి వాళ్ళ ఇబ్బంది కలుగుతాయి. కాబట్టి వాళ్ళని రక్షించే ప్రయత్నం, వాళ్ళని మంచిగా అంటే పునరావాస కేంద్రానికి తరలించే ప్రయత్నం చేయాలి. అనుకోనంత వర్షం వచ్చింది. వాస్తవానికి వాతావరణ కేంద్రం కూడా ఇంత పెద్ద ఎత్తున వర్షం వస్తుందని అంచనా వేయలేకపోయింది. ఎందుకంటే ప్రకృతిని మనం ఎప్పుడూ సరిగ్గా హ్యాండిల్ చేయలేం. ఇది ఇంత ప్రమాదం ఇంత మేర జరగబోతుంది అనేటువంటి అంచనా సహజంగా జరగదు. ఇంకా ప్రకృతిని మనిషి జయించే స్థాయికి ఇంకా పోలే. మనం ఊహించిన దానికంటే ప్రకృతి ఎక్కువ వర్షాన్ని ఇచ్చింది. సో గత ఏడాదేమో తక్కువ వర్షపాతంతో మనిషి చాలా ఇబ్బంది పడ్డాడు, ఈసారేమో అనుకోని పెద్ద వర్షపాతంతో మనిషి మళ్ళీ ఇబ్బంది పడుతూ ఉన్నాడు. అయితే అతివృష్టి లేదా అనావృష్టి, పాపం రైతులైతే చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. పొలాలు మొత్తం మునిగిపోయిన పరిస్థితి, అనేకమైన పంట నష్టం జరుగుతున్న పరిస్థితి. ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్ నీరు కూడా సముద్రంలో కుదిరేస్తే ఆ నీరు కూడా కొంత ఎంతో కొంత పోతూ పంట పొలాలను ముంచే అవకాశం ఉంది. కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో నష్టం వాటిల్తున్నటువంటి సమయంలో ఖచ్చితంగా వాళ్ళని ఆదుకునే దానికోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా పనిచేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది అని చెప్పేసి
దీంట్లో రాజకీయాలు చొప్పించొద్దని చెప్పేసి ఎవరికి తోచిన సాయం వాళ్ళు చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కానీ తెలంగాణలో ఖమ్మం జిల్లా ప్రజలకు కానీ ఒక ఖమ్మం జిల్లా అని కాదు నల్గొండ ప్రత్యేకించి కోదాడైతే దారుణమైన పరిస్థితి. వరంగల్లో కొన్ని ప్రాంతాలు దారుణంగా ఉన్నటువంటి పరిస్థితి. సో ఏదైతే వరద ప్రాంతాల్లో మునిగిపోయిన ప్రాంతాలు ఉన్నాయో వాటికి ఖచ్చితంగా మన తెలుగు వాళ్ళు ఎక్కడైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి సాయం చేసే ఉద్దేశం ఎవరికైనా ఉంటే ఖచ్చితంగా ప్రభుత్వానికి ఆ సహాయ సహకారాలు అందించాలని, ఎవరు దోషించిన సాయం వాళ్ళు చేయాలని నేనైతే కోరుకుంటా ఉన్నాను. ఖచ్చితంగా వాస్తవంగా అంటే ప్రాణ నష్టం కూడా జరిగింది. ఖమ్మం దగ్గర ప్రకాశనగర్ బ్రిడ్జి మీద, ఖమ్మం టౌన్లో ప్రకాశనగర్ బ్రిడ్జి ఉంటుంది, అక్కడైతే 9 మంది వాటర్లో చిక్కుకొని అహాకారాలు పొందుతూ ఉంటే మంత్రి తుమ్మా నాగేశ్వరరావు గారు స్వయంగా ఉండి పగలు రాత్రి అని లేకుండా రాత్రి 1 గంటకి ఇట్లా వెంకటగిరి నుంచి ఒక జేసీబీని తీసుకెళ్లి ఆ జేసీబీ సహాయంతో ఆ 9 మందిని రక్షించినటువంటి పరిస్థితి కూడా ఉంది. నిన్న మంత్రి పొంగిరెడ్డి కన్నీరు పెట్టుకున్నారు. పాపం ఈ శంషాబాద్ ఎయిర్పోర్ట్కు పోతూ ఓ ఫ్యామిలీ కారు వాటర్లో కొట్టుకొని పోయింది మున్నేరు వాళ్ళ దగ్గర, చనిపోయినటువంటి పరిస్థితి. కన్నీరు పెట్టుకున్నారు మంత్రులు కూడా, కన్నీరు పెట్టుకున్న పరిస్థితి. ఇది దయనీయమైన పరిస్థితి ఖచ్చితంగా. సో దీంట్లో రాజకీయాలు చొప్పించకుండా ఎవరికి తోచిన సహకారం వాళ్ళు అందించాలని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను.